కొంచెం రౌండ్ రౌండ్ కొట్టు, కొంచెం దూరం ఉంటుంది, కొట్టది మనది కొట్టది. మహేష్ కొద్ది మహేష్ కొంచెం చూపుతాం సొంత ఫోటోది కదా మనది. ఓకే అన్న ఇది ముందు అదే ఇంకా మనది మంచిగా మట్టి దారు ఎంత 3 లక్షలు హలో హలో
అందరి ఇప్పుడు రాపు బుక్ తెచ్చుకోలేదు శ్రీకాంత్ గారు శ్రీకాంతనా శ్రీకాంత్ మాస్కు నాకపోలే సంఘాలకు ఎమ్మెల్యే ఫండ్ రా ఇట్లా సెక్రటరీ సార్ ఎన్ని గజాలు ఫ్లాట్ అన్ని క్లీన్ 200 రూపాయలు రూపాయలు నమస్కారం ఒక 5 లక్షల రూపాయలు నమస్కారం ఈ డ్రైనేజ్ ఏంటి రైతు బంధు వచ్చిందా భూమి ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు ఉంది 5 మంది వచ్చిందా ఎటువంటి ముందు వచ్చింది ఇక్కడ ఎక్కడన్నా ఎంత ఎంత వచ్చింది 8000 8000 వచ్చింది సంతోషం ఇంతకు పెన్షన్ వస్తుందా కరెంటు బాగుందా సూపర్ కరెంటు బాగుంది ఏమైంది మా నాన్న కూడా పక్షవాతం వచ్చింది ఎమ్మెల్యే సార్ వచ్చింది బాబా లైట్ మళ్ళీ కరెంట్ ఉంది సీఎం గారికి ఇచ్చిన ఖర్చు తావుగా ఖర్చు మధ్యలో అంటే మాట్లాడే దీనికి వచ్చిన చేపిస్తా లెఫ్ట్ సార్ లెఫ్ట్ వాటర్ లీక్ ఫోటో అయితే అన్న మిగిలిన ఒక షాల్ సపోర్ట్ మాజీ సర్పంచ్ తెలంగాణ సి
ఎంసీసీ అయిపోతే బైపాస్ రోడ్ ఉంటుంది. ఇక్కడ భూములు అన్ని ఇక్కడ నుండే పోతాయి. ఈ ఊరికి పెద్ద సమస్య ఇదే. ఆయన ఫస్ట్ ఇక్కడ ముఖ్యం దీనికి గుప్పకెళ్ళి ఇది అయిపోతే మనకి బైపాస్ బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ సార్. ఊళ్ళకే లాస్ట్ వెళ్తారు మనకు. ఎంత ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ హనుమాన్ మందిర్ వరకు సీసీ 1 కిలోమీటర్ అన్న భూషణ్ అన్న ఇంకొంచెము ఇంకొంచెము క్రాస్ లో దిగింది అన్న మధ్యలో కొంచెము నమ్మకున్నా. నా పేరు కదా బాబు. నమస్తే. ఈ పిల్ల కాలువ చూపించుకొచ్చారు. మంచిగా పిల్ల కాలువ అది చూస్తుంది సార్. కాలు ఉన్నాయి కాలనే లేదు. ఇది కరెక్ట్ అయిపోతే ఆడ కాలేజీ కలుపుకున్నారు వాళ్ళు. అన్ని కాళ్ళ నుండే ముందు కాళ్ళు ఎందుకు తీర్పిస్తారు? అన్ని లొల్లి పెడతారు. అది చేస్తా కొంత 90% కరెక్ట్. అత్తమ్మకు రాదు, మామకు రాదు, ఇద్దరు ఉన్నారు. అన్నకు తెలిసే తెలిసే నువ్వు మాకు రోడ్డు మా ఊళ్ళో అంతా దుబ్బనే కాదు. ఇప్పుడు ఎంత మంచి మంచిగా ముసలాం మాకు బీసీ ఒకసారి ఎట్లా పట్టుకోవాలి? కోడలికి వస్తుంది అత్తకు రావాలా? ఐసోలో కష్టాలు ఐసోలో ఇవరా సార్కి ఎప్పుడు అప్లై చేసినాం. ఇలా భర్త అప్లై చేసినాం.
అప్లై చేసినాం, ఇప్పుడు బడ్జెట్ మార్చి సర్పంచ్ చెప్పండి. ఈ నుంచి అక్కడికి పోతున్నాం చిన్నప్పుడు సార్. ఇప్పుడు రాక్స్ పెన్షన్ రాలేదు, చిన్నపూర్ అర్బన్ పార్క్ కోసం ఎంపీడీఓ గారు, దాదాపుగా కలెక్టర్ గారు జిల్లా ప్రజల సౌకర్యార్థం వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ గాను 58 లక్షలు శాంక్షన్ ఇచ్చినందుకు, 68 లక్షలు వాకింగ్ ట్రాక్ కంప్లీట్ 6 కిలోమీటర్ల దూరం అయిపోతుంది మొత్తం 6 కిలోమీటర్. ఈ చిన్నపూర్ ఏదైతే ఉందో రామచంద్రపల్లి, ఇప్పుడు మనం ఉన్నాం చిన్నపూర్లో అర్బన్ పార్క్ శాంక్షన్ అయింది వాకింగ్ చేయడానికి. జిల్లా ప్రజలందరూ అక్కడికి వస్తారు కాబట్టి దానికి 68 లక్షలు శాంక్షన్ ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, దానికి కృషి చేసిన ఎంపీడీఓ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జీవనన్న, జై తెలంగాణ. అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇచ్చిన తర్వాత మొన్న మీకు చెప్పాను కదా, హోటల్ హోటల్ లెక్క చేయండి, టోటల్ రైతు బంధు రైతు బంధు 15,000 మందికి దాదాపు అంతేకాదు, కొంతమందికి దాంట్లో రైతు బంధు 100% వచ్చింది. రైతు బీమా ఎంతమందికి అప్డేట్ కాలేదో తీయండి, తీసేసి మీరు పిఎస్సీ చైర్మన్ లో చెప్పారు, నిన్న ఆర్మూర్ కూడా చెప్పింది అన్నమాట. పాపం ఏమైందంటే ఇప్పుడు ఆమె భర్త చనిపోయింది, ఆమె విధవ అయిపోయింది, 5 లక్షలు వస్తాయి ముట్టిపోయాను పోయింది అప్డేట్ చేయండి. అది మన నిర్లక్ష్యం, ఫోన్ నమ్మంటాను కదా, మీ నిర్లక్ష్యం, అది నా నిర్లక్ష్యం, ఎమ్మెల్యే నిర్లక్ష్యం. నాకు మా ప్రజలు దేవుడి, నన్ను 2 సార్లు నన్ను పాము ఇంత ఏడుస్తుందంటే ఇద్దరు ఆడపిల్లలు మనం అప్డేట్ చేయాలి. మీకు ఇద్దరు జేడీ కూడా పెట్టిన మీకు కాల్ ఫర్ చేస్తున్నారు, ఇప్పుడు ఏవోలు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ స్టేట్ ఆఫీసర్ కూడా పిలుస్తున్నారు. ఓకే రండి, 15,000 మందికి రైతు బంద్ వచ్చింది, రైతు బీమా ఇంకేం చేయాలి తెలుసా? మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, గంగారావు ఉన్నాడు, ఎగ్జాంపుల్ ఏదో ఇంటరాక్షన్లో మీకు పని కలుస్తారు కదా, కలిసినప్పుడు మీరు అడగాలి మీ భార్య పేరు మీద మీ బిడ్డ పేరు మీద ఉందా, మీ కొడుకు పేరు మీద ఉందా, లేకపోతే గిఫ్ట్ డీడ్ చేసుకుంటారు కదా, ఇన్సూరెన్స్ వస్తాయి కదా. సరే ప్రభుత్వానికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతుంది, ఇంకో 100 కోట్లు అదామైతే పెద్ద కాదు, అది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ అది ఇన్సూరెన్స్ ఆగస్టు వరకు ఊరు చాటి ఇంతమంది సార్, మేము అప్లై చేసినాము కొత్త మొన్న కొత్త పాస్బుక్ అయింది, రైతు బంధు రాలేదు, అసలు డబ్బులు రాలేవు. అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ మార్చాలి, ఊర్లో మైకుల వలిస్తారండి, మైకుల వలిపించి మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరికి లేదో వాళ్ళందరూ చేయించండి. రైతు బంధు వచ్చింది, మీకు ఒకటే లెక్క అమ్మా, రైతు బంధు వచ్చింది, రైతు ఎంతమంది ఉన్నదా లేదా, లేకపోతే ఎందుకు లేదు, కాకపోతే ఎందుకు కాదు. ఇక్కడ మొత్తం ఊర్లో పెట్టేస్తే పిఎస్సీ చైర్మన్ ప్రతి ఒక్కరు ఖాతా ఉంటుంది, ఆ ఖాతా లిస్టు రైతు బంధు లిస్టు మీ బీమా లిస్టు తెలుసుకోండి, చేయించండి. ఇంకా నాకు 5 గంటల టైం ఉంది.
6 నెలల్లో నెక్స్ట్ ఇయర్ మాకు ఒక్క రైతు కూడా భూమి ఉండి ఇన్సూరెన్స్ లేని ఉంటుంది. అది దాంట్లో తర్వాత అప్డేట్ కొన్ని ఉన్నాయి కదా, ఈ ఊరు శివారు ఉంది, ఈ ఊరు వెల్మల్ శివారు ఉంది, వేరే మండలం ఉంది, అక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కమ్యూనికేషన్ గ్యాప్ లేదంటే విలేజ్లలో ఏదైతే గ్రూప్స్ ఉంటాయో చాటింపు అన్ని రకాలుగా మైక్రోఫోన్స్ అంటే ఫ్రీ టైం నేను ఇస్తాను. అయితే వాళ్ళు ఉండేది వెల్మల్ అయ్యేసరికి డికంపల్లి వాళ్ళకి చెప్పినా నేను, అయితే వెల్మల్లో కమ్యూనికేషన్ లేక వాళ్ళ దగ్గరకు రాలేదు. కమ్యూనికేషన్ లేకుండా పని అంటే నేను ఆయన చెప్పిన నందిపెట్టే సాయి చెప్పిన ఆయన చూసుకుంటాడు, నీకేం నాకు చెప్తే నేను చెప్పేస్తాను. నీ నీ జురిడిక్షన్లో ఇక్కడ ఏఓ పద్మ నీ పేరు పద్మ మేడం కన్ఫ్యూజ్. అయితే మీరు అది చేసేస్తేనే అక్కడ చెప్పేస్తా, అక్కడ పిఎస్సీ చైర్మన్కి చెప్తా, మా సర్పంచ్కి చెప్తా, మా ఎంపీడీస్కి చెప్తా, మా ఎంఆర్ఓ కూడా అవసరం కాబట్టి. ఇప్పుడు ఏమైంది, ఆమె చనిపోయింది, ఎంత బాధ చెప్పి భర్త చనిపోతే ఒక మహిళకి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు మనం నేను ఒక్క నిమిషం ఆగండి, సాయం చేస్తాం, ఎంత సాయం చేస్తాం, 25-50 సరిపోతాయి? 15 లక్షలు ఉంటే నిజంగా ఎప్పుడన్నా ఇద్దరు బిడ్డలు కొడుకు హ్యాపీగా చదువుకున్నంత వరకు అట్లా దానికి ఏం ప్లాన్ చేస్తారు చేయండి. నేను మళ్ళీ క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిన్న జేడీ అగ్రికల్చర్ ఇప్పుడు మాట్లాడినా, మీ సార్ పేరు ఏంది? గోవింద్ నాయక్ గోవింద్ గారు కూడా నేను మాట్లాడినా నిన్న, సార్ తప్పకుండా చేసుకుందాం, నేను చూసుకుంటా మాట్లాడతా అని చెప్పాడు. ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం ఎమ్మరో సార్ మదర్ కూడా సదరాన్ సర్టిఫికేట్ ఉందా? డెత్ సర్టిఫికేట్ ఉంది. వాళ్ళ భర్త చనిపోయింది, వాళ్ళ అమ్మ కూడా పెన్షన్ లేదు. అప్లై చేయలేదు, సార్ ఫోటో తీసుకుని ఏం తీసుకొని ఫోటో కొట్టుకోవాలా? సార్కి పోగానే క్లారిటీ ఇచ్చేయాలి, వస్తే వస్తుంది, రాకపోతే రాదు, రాకపోతే ఎందుకు రాదు, క్లారిటీ ఇచ్చే తేలక అర్థమైంది. మరో గారు ఈ రామచంద్రపల్లి డబుల్ బెడ్రూమ్ లెక్కలేసి బెస్ట్ అయింది. ఒకటి డబుల్ బెడ్రూమ్ నాకు ఒక ప్లేస్ ఇస్తే ఓకే.
అన్ని సంఘాలు ఒకటే దిక్కు కట్టుకున్నారు కొంచెం ఎమ్మెల్యే పంట వచ్చినాక ఊరే సంఘం పక్కన నాయకపల్లి ఒకటి 5 లక్షలు 5 లక్షలు వీడికి ప్రొసీడింగ్స్ ఉంది కదా తీసేసి కళ్యాణ మండపం వేరే తిరుగు తర్వాత వేస్తాము దగ్గర పోయి మళ్ళా నెక్స్ట్ కమ్యూనిటీ బాత్రూమ్ ఇక్కడదే మనదే దానికే 2.5 లక్షలు కుమారు గారు సార్ ఎన్ని కళ్యాణ లక్ష్మి వచ్చాయండి మన ఊర్లో సార్ కళ్యాణ లక్ష్మి వచ్చిందమ్మా చిన్న ఇందరు బిడ్డలు సార్ ముగ్గురు బిడ్డల వచ్చింది సార్ దూరం ఉంటే సార్ ముగ్గురు బిడ్డల లిస్ట్ ఒకటి మీరు తెచ్చుకోవాలి కళ్యాణ లక్ష్మి ఊరికి నచ్చిన సంతోషంగా చెప్పిన మరోవారు మనం చేసిన పనికి ఆమె ఎంత వచ్చింది 1,16,000 వచ్చిందా చెక్కు బ్యాంక్ వేసినావు పైసలు వచ్చిందా పింఛన్ వస్తుందా ఎంత
ఎవరు ఇస్తారు? కేసీఆర్ సార్ ఇస్తున్నారు, ఎంఆర్ఓ ఇస్తున్నారు, సర్పంచ్ శంకర్ ఇస్తున్నారు, మాజీ సర్పంచ్ ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం, భూషణ్ ఇస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. అంటే ఆమె కూడా లక్ష వస్తుంది, ఒక లక్ష ఆల్రెడీ వచ్చింది, పింఛన్ వస్తుంది, భూమి ఉందా? వ్యవసాయం భూమి ఈ రెండు వచ్చింది, ఇంకొక బిడ్డ పెళ్లి ఎంఆర్ఓ గారు మనం చేసే పని సాటిస్ఫాక్షన్. దేశంలో ప్రపంచంలో ఓడిస్తున్న లక్ష రూపాయలు పెళ్లికి అలా ఎంత కష్టం ఉంటుంది అసలు. ప్రభాకర్ ప్రభాకర్ అన్న సగం ఖర్చు పైసలు నచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి కదా, కొంచెం తీసుకున్నావు ఓటు ఓటు మాలిక సంఘం కదా, ఇది మాలా సంఘం, 5 లక్షలు వచ్చినాయి, ఇంకొద్దిగా తక్కువ పడుతున్నాయి. శ్రీకాంత్ ఎమ్మెల్యే ఫండ్ వచ్చినాక 5 లక్షలు ఇచ్చినాం బాగా అన్నింటి దగ్గర, మాలిక సంఘం, మాలిక సంఘం 5 లక్షలు ఇచ్చినాం ఆల్రెడీ, ఇంకొద్ది తక్కువ పడుతుంది ఎస్టిమేషన్ చెప్పి వెళ్ళిపో. కిషన్ గారు కందిపేట పోతుంటుంది మమ్మల్ని ఈయనకి మన మాదిక సంఘానికి కొద్ది జరగదు. ఎంత ఎంత వచ్చింది సార్ మాదిక ఏమేమి ఉన్నాయి కమ్యూనిటీలో, ఏమేమి ఇచ్చినాం, ఏమేమి పనులు అయినా, ఏమేమి కావాలి? ఎస్సీ మాదిక సంఘం 5 లక్షలు ఇచ్చింది, గట్టిగా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఒక 2.5 లాక్స్ ఇచ్చినాం సార్, ఆల్రెడీ పని అట్లాగే మనకు కన్స్ట్రక్షన్ ఒక పెరుకా సార్, ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాం, దానికి మనం 3 లక్షలు ఇప్పుడు పెరుకా సార్, మనం స్టార్టింగ్లో చూసుకుంటాం. ఇంకోటి సార్ ఒంటరి కాలనీ కమ్యూనిటీ హాల్ ఒక 3 లాక్స్ ఇచ్చినాం సార్, చాలా ఉంటారు చేసుకుంటాం సార్, తర్వాత చేద్దాం. అట్లాగే సార్ మనకు కమ్యూనిటీ హాల్ యాదవ్ అంటే మారిఫికేషన్ కూడా పంపించారు సార్ వాళ్ళు. ఇంకోటి వీడీసీ బిల్డింగ్ కి మనం 8 లక్షలు ఇచ్చినాం సార్, కట్టేసినా 8 లక్షలు. ఇంకోటి సార్ సిసి రోడ్కు మనము 2017-18 మనం 8 లక్షలు శాంక్షన్ ఇచ్చినాం సార్, 8-1-7-1 అది కూడా కంపెనీ సిసి రోడ్ అవుతుంది. అట్లాగే ఇంకోటి సిసి రోడ్ సార్ రీసెంట్లీ మనం మరలా తమర్ పెట్టాం సార్, 5 లక్షలు అది కూడా అయిపోయింది సార్, ఇంకో 5 లక్షలు కూడా అయిపోయింది సార్. ఇక్కడ ఎన్ఆర్జీఎస్ టోటల్ మనం మొత్తం ఇక్కడ ఇచ్చింది సార్, దగ్గర దగ్గర మనం 60 లక్షలు వచ్చింది, ఇప్పుడు మాదిక సంఘానికి 5 లక్షలు లేచినాయి. ఇంకొక ఇంకెంత ఫైవ్ అంటే వాళ్ళందరూ 5.5 అంటే 2.5 ఎమ్మెల్యే ఫండ్ లో ఒక 2.5 మాదిక సంఘానికి రాయి, ఏం చేయాలి ఇంకా దాంట్లో మిగిలిన ఇలా 5 లేపేసి రాలేదు, ఇంకో 2.5 పెట్టి ఏం కావాలి పనులు ఏం పెండింగ్ కంపెనీ వాళ్ళు సార్, అది ఏది ఉంటుంది నాకు ఎస్టిమేషన్ లేదు, 2 అయితే 2, 3 అయితే 3 నాయంద్ర ఇది వర్షం వరకు డౌన్ అవుతుంది, ఎంపీడి వారు వర్షం వచ్చే నీళ్ళు వస్తున్నాయి అట, మరి దీన్ని ఏమైనా సౌలత్ ఏపీ ఇంజనీర్ ఏ కిషన్ గారు, కిషన్ ఏది గారు
పైసా తీసుకోలేదు సఫాయాలు లేరా రామచంద్రపల్లి రామచంద్రపల్లి మార్చి ఇంకో కాంట్రాక్టర్ మార్చేయండి చేపిస్తాం చెప్పిన సార్ ఇగో ఎంపీడి వచ్చింది గుండెడుందో మంద ఆడబెట్టాలో మాకు తెలుసు. ఈ నుంచి నీళ్లు కిందికి వద్దలే కింద డ్రైనేజ్ చేయాలి తీర్మానం చేసిండు కాంట్రాక్టర్ కి ఇచ్చిండు కాంట్రాక్టర్ అత్తలేడు సర్పంచ్ ఇంకొక మార్చేజ్ చేసేస్తాడు ఎప్పుడు నాగప్ప నువ్వు సహకరిస్తా నంబర్ అయితే మంచిగా అయింది కదా మన గొర్రె కూడా వచ్చినాయి ఫిల్టర్ దీన్ని హలో నమస్తే నమస్తే మనం ఇప్పుడు ఇది కాదు ఇంతకు ముందు కూడా పల్లె నిద్ర ప్రజా దర్బారం చేసినాము అప్పుడు కూడా ఒక 7 ఇయర్స్ నుంచి కంటిన్యూ నడుస్తుంది ప్రోగ్రామ్. నేను నీకు చేయడం
థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి, అనువాదానికి థ్యాంక్ యూ. సార్ ఎమ్మార్ఓ గారు ఎమ్మార్ఓ ఎంపీడీఓ ఇద్దరు పక్కనే ఉన్నాడు, అంత్యోదయ పింఛన్ వస్తుంది కదా, ఎంత వస్తుంది, ఎవరిస్తుంది? 2016 కేసీఆర్ ఇస్తుంది, నువ్వేంటే నేను కాదు ముఖ్యమంత్రి గారు. సంతోషం ఉన్నది, 2000 ఇంత కరెసి వెళ్తున్నాయి కదా, అంత్యోదయ కార్డు కావాలి. రోడ్ ఎట్లా, రోడ్ మంచి డాంబర్ రోడ్ వేసి ఇంత ముందు దుమ్మత్తుండే ఇంతవరకు అయితే చెప్పమంటున్నాడు. టోటల్ సెన్స్ ఎంత వస్తుంది? 98% రాలేదు ఇంకా, చనిపోయి ఇంకా రాకపోవడం ఏంది మరి, డబ్బులు కావాలి. ఆమె లేవదు ఇంత పొద్దున, జిల్లా ఆఫీసర్ కదా, పెట్టిన వాట్సాప్ తొమ్మిదికి మాట్లాడుతుంది సార్. పార్టీ కూడా ఒకటి మెంబర్షిప్ ఉంది, మరి రావాలి కదా. ఏ ప్రసాద్, ప్రసాద్ మరి ఎఫ్ఐఆర్ కాపు ఉంటే రావాలా? సరే ఇది అయిపోయిన కదా, చెప్పండి 2 లక్షలు వాళ్ళ అటెండెన్స్ కూడా తీసుకుంటాం స్కూల్ స్ట్రెంత్. మంచి ఉన్నావా? 22,000 వచ్చింది ఏమేం కాను, అందరు ఇచ్చిన కలిసి 22,000. సంతోషం ఉందా? మొన్న బయట నుంచి మరి దవాఖాన చూపించకపోయినా, చూపిస్తాను. నిమ్స్ కూడా
నిమ్స్కు తీసుకొని రా. హైదరాబాద్ నిమ్స్ ఎక్కించుకొస్తే నిమ్స్లో వేపిస్తా. నిమ్స్ దవకాలలో ఇప్పటికి 37,000 మందికి సాయం చేస్తాం దవకాలలో. సరేనా వస్తావా నిమ్స్కి? ప్రసాద్ నంబర్ రాసుకో. శ్రీకాంత్ నంబర్ చెప్పు. ఈ నంబర్ వేసుకో. కాంటాక్ట్ నంబర్ చెప్పు. ఒక నంబర్ రాసుకో. 99899 తమ్ముడు అవుతారా? 99899 30 8 7 5 కలుపు ప్రసాద్ ఈయనకు ఎన్ని పూస ప్రాబ్లం ఉంది నిమ్స్ హాస్పిటల్లో. టైం తీసుకుని ఎప్పుడు వస్తాడు? ఈ నంబర్ తీసుకో. ఈ నంబర్ లేదా? అటు మా పిఏకి. మా పిఏకి ఈ నంబర్. నోట్ లేదా నంబర్? సార్ ఏం న్యూస్? సారీ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సారీ. ఇదేనా పొద్దున్నే ఈ రామచంద్రపల్లికి వచ్చిన ఇప్పుడు. నమస్తే రామచంద్రపల్లి. మొన్న నడుము నొప్పి బాధతోని దుబాయ్లో ఉంటే అప్పుడు తెప్పించిన దుబాయ్ కువైట్ ఎన్ని పూస ప్రాబ్లం ఉంది ఎడ చూపిద్దాం. మిమ్స్ వైట్ కార్డు ఉందా? తెల్ల కార్డు. పేరు బంజారా. ఈ నంబర్ నుంచి చేస్తా నీకు. మీరు కేర్ హాస్పిటల్ చేయాలి ఇప్పుడు. ఆర్మోట్ ఉంది మీరు పైతక్క ప్రోగ్రామ్స్. ఈరోజు చేస్తురా? ఈరోజు చేస్తురా? ఈరోజే చేస్తురా అంటున్నా. నేను రేపు వచ్చి మాట్లాడిస్తాను. ఇది ఈ నాగేష్ని కేర్ కేర్ బంజారా చూస్తాను. ఈ మహేష్ ఫోన్ చేస్తాడు. భూషణ్ తెలుసు కదా సర్పంచ్. వీళ్ళందరినీ ఫోన్ చేస్తారు తీసుకెళ్ళి. రేపు రమ్మంటావా? రేపు బాయ్ చూపించుకో ఆధార్ కార్డు. మన రెడీ అయిపో. మన పెట్టు రైట్ ఫోటో కూడా. ఫోటో తీసుకొని రేషన్ కార్డు తీసుకొని ఒక్క పైసా లేకుండా వేయిద్దా. దవాఖానాల బిల్లులు ఉంటే మైకులో చెప్పి తీసుకోపోతున్నాయి. 5,000 ఫీజు చెప్పి ఎమ్మెల్యే వచ్చిన బిల్లు తీసుకుని పోతానని చెప్పి. మా సంత డబ్బులతో ప్రజలకు రోడ్ వంక కొట్టి పైప్ తీసుకోమంటారు. మేము ఎంత దగ్గర చేస్తున్నారు? నాగప్ప తీసి దీని నుంచి అటు నాయన చెప్పండి. ఏదో ఏ రాదు తీసి మన పైసలు పెట్టి 10,000 అయితే 10,000.
ఎక్కడా ఏ ప్రసాద్ నాకు పక్కన ఉండండి కదా, కొద్దిగా దగ్గర ఉండండి, నేను పిలవడానికే పోతుంది. రాసుకో ఏం పేరు? ప్రసాద్ అడే, ప్రసాద్ బాయ్. నువ్వు ఎందుకయ్యా ఊరుకుతావు ఇక్కడ? ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు రాలేదు నాకు? సీఎం రిలీఫ్ ఫండ్ 3 సార్లు అప్లై చేసినట్టు రాలేదట. ఇక్కడ రాసుకో, రాయి ఫోన్ నంబర్ రాయి. ఎందుకు వాపస్ వచ్చింది? లేట్ అయితే సీఎం కి లెటర్ పెట్టాయా? మాకంత బాధ ఉండి లేట్ ఇచ్చినాము. ఎంత ఎంత రావాలి? 60,000 పెట్టి పెట్టు, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాము. 60,000 పేరు రాసుకో. సార్ నంబర్ చదువుకున్నావు మంచిగా, నేను చెప్తున్నా. ఎంఆర్ఓ సార్ నంబర్ ఒక లీటర్ తెచ్చుకో. తెచ్చుకుంటా 60,000 8,000 ఉంది ఖర్చు. 70,000 50,000 ఇప్పిస్తా రాసుకో. ఒక్కళ్ళే ఉన్నారు, పోయి అడగాలనే బతుకుని మాట్లాడుతా సార్. రాసుకున్నాను శాఖలు, శాలలు కలిసి ఒక 5 లక్షలు వస్తాయి సర్పంచ్ రాసుకో. చారి గారు ప్రసాద్, 3,50,000 ఎల్ఓసి గాయత్రి, గాయత్రి చిన్న బజార్. రిఫరెన్స్ ఎవరిది? పెట్టాను అలా ఇచ్చేస్తాం, పెట్టమ్మని రాలని తీసుకోండి. పార్క్ కవితమ్మ ప్రోగ్రామ్ అందరు రెడీ అయ్యారు కదా, ఎన్ని కార్లు? హలో రమేష్, రమేష్ గాయత్రి అని ఇప్పుడు దవాఖాన నిమ్స్ కు యూనివర్సిటీ అయిన వారు 32 వాడు రాజుకు ఆమె తీసుకొని రమ్మని, గాయత్రి రమ్మనని అవి ఇచ్చేస్తాం యూనివర్సిటీ. 3.5 లక్షలు వచ్చింది. సరే సారి గారు పంపండి, వాట్సాప్ పంపండి. అట్లనే ఇప్పుడు ఈ నడుము నొప్పి నిమ్స్ ఆయనని మాత్రం ఏర్ బంజారులో ఏపీ అండి. ఏరే వాళ్ళు తమ్ముడు వచ్చిండు రాజేష్, రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది కదా. ఎవరు పెట్టిందమ్మ? ఇల్లుది జాగా చూస్తున్నాం, అయితే ఇచ్చేస్తాం. మార్చ్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఎవరి ప్లాట్లకు వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతుండు, అది అయిపోతుంది. లేదంటే గ్రూప్ హౌసెస్ కట్టిస్తాం.
ఇట్రామా ఇట్రా ఫోటో ధైర్యానికి ఫోటో కొట్టి మీ సార్కి పంపి ఫోటోలు కొట్టే పని మీది పింఛన్లు ఇచ్చే పని ఆయన అవుతుంది ఇప్పుడు 56,670 మందికి ఇస్తున్నాం విను 56,670 మందికి ఇస్తున్నాం నీకు కూడా ఇస్తాం మార్చి తర్వాత కొత్త పిక్చర్లు అన్ని ఎక్కువ వస్తాయి కాదు సత్యనారాయణ మీ అన్న అందుబాటులో మేము ఉంటాము ఎప్పుడు కానీ కానీ ఈ రోడ్డు కేజ్మీర్కి వారు బైపాస్ రోడ్ కూడా కొంత మంచి ఈ కేజ్మీర్ నడనియకుడి రోడ్ నడిచినా 1,00,000 రూపాయలు రాబీయ్యండి రోడ్ ఖరాబ్ అయితే మళ్ళీ వేసుకోండి పెద్ద మనిషి ఒక మార్చిలో ఒక నెల అయినా తెలుసు నేను 60,000 ఇప్పించి కదా నేను ఎమ్మెల్యేని చెప్పు 60,000 ఇప్పించిన దవకాలకు ఇది సార్ ఈ బిల్లు 3 సార్లు అయినాయి కదా అవును సార్ ఒక్కసారికి వచ్చింది కదా అవును సార్ ఇంకా 2 సార్లు ఇక్కడ పెట్టు బిల్లులు ఏడు ఉన్నాయి సార్ ఆయన కలిసిపోయి నడుస్తలేదు మన తినేసి వచ్చింది ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం చెప్పే ఒకటి ఒక ఫోటో తీసుకుంటాడు భూషణ్ ఇది చూద్దు నువ్వు చూడే అవన్నీ జాగ్రత్త అవు
కింద ఫైల్ కింద నిజామాబాద్ రమేష్ సార్ కూడా చేసింది అది కూడా ఫెయిల్ అయింది. కిమ్సిల్ ఎంత అయింది సార్? అక్కడ బాగాలేదు సార్. లేకుండా మొత్తం అంటే 8-9 లక్షలు పడతాయి మొత్తం 3 సార్లు ఆప్షన్ అంటే పని చేయండి. ఈ 2 బిల్లులు నాకు భూషణ్ మనీ తీసుకుపోయి మన క్యాంప్ ఆఫీస్ ఉంది కదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భూషణ్ పట్టుకొని పోయిందంటే ఆయన సాయం చేస్తాం మేము ఈ బిల్లు తిప్పిస్తాం. ఇంతమంది ఒక సంఘంలో ఉప్పనాల సంఘాలు ఉప్పనాల సంఘాలు సంఘానికి 10 మంది 57 లక్షలు వడ్డీ మాపు శ్రీకాంత్ రాసుకో మహిళా సంఘం ఎంతమందికి ఉన్నారమ్మా మీరు ఇప్పుడు మొత్తం జనాభా 2,80,000 జనాభా పురుషులు 1,000 తర్వాత 1 బిల్డింగ్ రెంట్ ఒకటే బడ్జెట్ వస్తాను తర్వాత గర్భిణీ నమోదు 19 ఏమేమి ఇస్తారు గర్భిణులకు బాలింతలు 18 అంటే 19 గర్భిణి నింపున్నారు హలో హలో కనబడుతుందా కొద్దిగా గట్టి చెప్తాం రోజుకు 150 గ్రాములు సార్ అయితే 23 డేస్ కి 3,450 నూనె వచ్చేసి 16 గ్రాములు గర్భిణీలకి అయితే సప్లై 15 డేస్ కి వేసింది తన దగ్గర 240 ఎగ్స్ ఇక్కడ 18 ఇచ్చింది నెక్స్ట్ 28 రోజు 12 ఇచ్చింది. మరి ఎగ్స్ వస్తున్నాయి సప్లై 2 టైమ్స్ 19 మంది గర్భిణీ స్త్రీలకు అన్ని పౌష్టికారం అంతా పోతుంది ఇద్దరు కలిసి 15 మంది బాలింత తన దగ్గర ఇది బాలామృతం పిల్లంది అంటే 7th grade అయితే రోజుకు 100 గ్రామ్స్ చొప్పున ఇవ్వాలి పిల్లలకి 4 టైమ్స్ మనం వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే కుక్ చేసుకుని వస్తారు. అయితే తను ఫస్ట్ సప్లై 8 ఇవ్వాలి ఎగ్స్ కానీ లేక 4 ఇచ్చింది నెక్స్ట్ సప్లై అప్పుడు 12 ఇచ్చింది ఒకటి వీకెండ్ లేక అంటే ఎట్లుంటుంది అంటే సార్ మనకు మంత్ ఎండింగ్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది క్లోజింగ్ బ్యాలెన్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ఎవరైనా ఎక్కువ నమోదైనా బెనిఫిషియరీస్ ఎక్కువ అయిపోయేసరికి క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఎందుకంటే మనం ముందు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అనంటే ఆ మంత్ క్లోజింగ్లో ఉన్న ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ పిల్లలకు మాత్రమే మనం సప్లై చేస్తాం కాబట్టి ఎవరైనా పెరిగినప్పుడు ఏమైపోతుంది అంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ టైంలో కొంచెం తగ్గుతుంది నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్కి పెరుగు వచ్చిన దాంతోనే లెవెల్ చేసి ఇచ్చేస్తాం. ఒకవేళ లేకపోతే సార్ ఒక్కొక్కసారి చూసి తగ్గుతాయి కదా సార్ పాపకు పెళ్ళి అయితేనేమో 100,000 రూపాయలు ఇవ్వట్టే గర్భిణీ స్త్రీ హోటల్ ఫ్రీ నార్మల్ డెలివరీ చెప్పున్నాయి గవర్నమెంట్ హోటల్ ఫ్రీ
తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి, మరి మాట కేసీఆర్ గారు ఇస్తున్నారని చెప్తున్నా, చెప్పండి ప్రతి ఇంటికి చెప్పండి. సాలరీలు కూడా పెరిగినాయి, మంచి ఇంకా కూడా మంచి చేస్తున్నారు. రేపు కాబోయే ఈ దేశానికి ఉద్ధరించేటోళ్ళు యువత, పుట్టబోయే పిల్లలు వాళ్ళు మంచి పౌష్టికంగా ఉండి హెల్త్గా ఉంటే చాలా మంచిగా దేశం బరువు మంచి ఉంటుంది. బాగా ఫిట్నెస్ ఉంటుంది, పేద బరువు బలైన వర్గాలకి గుడ్డు లేక సన్నబియ్యం లేక హెల్త్ మంచి ఉండక పౌష్టికంగా ఉండకూడదు. ఇప్పుడు మంచి బరువు ఎన్ని కిలోలు మంచి 3 కిలోలు కేసీఆర్ కిట్ వచ్చింది, ఫ్రీ డెలివరీ పిల్లలు 39 72,000 సంతోషం ఉందా, సీఎం దగ్గర తీసుకోవాలి ప్రత్యేకంగా ఇప్పించింది, మీకు బాగా ఇబ్బంది అయింది. ఎంత ఖర్చు అయింది? 3 లక్షలు అయిందా? ప్రభాకర్ సార్ మా బావగారు సార్ పాపం తినే రోడ్ల 21 గుంటల భూమి పోయింది, 21 గుంటల భూమి పోయింది. రామచంద్ర తీసుకున్న కాలు చేతి పడిపోయింది, భూమి పోయింది, పింఛన్ రాలేదు. అర్థమైంది కదా? ఎంపీడీ గారు కొద్దిగా పింఛన్ చెప్పేది తినకి, మనకు చాలా కావాల్సిన ఈ సార్ రాసుకోవడం కాదు, రాసుకున్న తర్వాత నువ్వు పోయి మళ్ళీ సబ్మిట్ చేసి మళ్ళీ అప్డేట్ చూసుకుంటా. చేసినదా అప్లై? ఓకే సార్, కొద్దిగా ఎంక్వైరీ చేసే.
ఎంపీ ప్రభాకర్ చూసి ఫోన్ నంబర్ నీ ఫోన్ నంబర్ చెప్పు. 5 lakhs ఇచ్చిన అప్పట్లో మా తాతలు ఏం చేసారు అందరూ పని చేసుకుంటాం. ఈ ల్యాండ్ మాది అని అందరికీ తెలుసు, ఊరలో అందరికీ తెలుసు. చెప్పండి.
ఇప్పుడు సూపర్ అయింది సార్. మనం తెలియని రోజు వస్తుండే పూర్తుండే అంతే అన్ని రోజులు ఎన్నైనా పనులు మనకి ఎన్న సూపర్ అయినాయి. వాళ్ళు బాగుందో కదా కొద్దిగా అది గమ్మ ప్రతి ప్రతి సందుక అయింది ఇంక అలా గుర్తు సార్ మీ వల్ల నేను నిర్మాణం దాన్ని కొంచెం ఇబ్బంది కావాలంటే అవును సార్ మీ వల్ల ఒక నా మాతో అప్పు అయింది సార్ 11 లక్షల దాకా అయింది సార్ 11 లక్షలు అయింది సార్ ఇంకా 5 లక్షలు పెడతాము. దీన్ని ఇంకేం ఖర్చు అవుతారు 2-3 అయితే 5 అయితే చూడు మీకు ఏరియాలో మంచిగా సార్ ఇలా మాత్రం ఇంకొన్ని పైసలు రాలేదు. ఎమ్మెల్యే మార్చిలో ఫండ్స్ వస్తాయి. బడ్జెట్ అయినా నచ్చింది వెళ్ళిస్తాము మార్చి తర్వాత ఇస్తాము మార్చి తర్వాత ఇస్తాం మార్చి తర్వాత ఇస్తాం అదే ఎందుకు ఫోన్ కలుస్తుంది శ్రీకాంత్ అన్న అరే
అప్పుడు లాస్ట్ టైం 12 సెండ్ చేయండి. అందరు ఓపెన్ అన్న, అందరు ఓపెన్ పడుకో అట్లా పడుకోండి. సంపేస్తుంది దానివల్ల హాఫ్ ఇంచ్ వచ్చింది, హాఫ్ ఇంచ్ టీటీ ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళాను ఇస్తున్నారు. మంచి వ్యక్తి నీ కంప్లైంట్ ఏమొస్తలేవా? ఎలక్ట్రిసిటీ మంచి ఉంది పని, అంటే ఊరంతా స్తంభాలు అవి అంటే ఏం ప్రాబ్లమ్స్ లేవా? ఏ డిపార్ట్మెంట్? హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చిందా? అమ్మా నీ ఇల్లు ఊరిపోయి నిప్పిస్తా, విను నీ ఇల్లు కూలిపోయింది, ఇప్పుడు బడ్జెట్ నెల రోజుల ఉంది, ఇల్లు వస్తాయి. నేను కేర్ చేయడానికి వచ్చిన కదా. తన పేరు రాసుకోండి సార్, నా కోడలు పేరు చెప్పు. గంగసాయమ్మ ఇల్లు దాంట్లో పెట్టాల సార్ కంపల్సరీ. రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు తురా అని చెప్పు. మరి తీసుకుంటారు పేరు తెలియదా? కేసీఆర్ సార్ కారు గుర్తులు ఇస్తారు ఎలాగ అది అనుమానం చెప్పారు. ఎవరేసిందా ఈ లైన్?
మాట్లాడుతున్నా ఇదే సార్ ఇప్పుడు పిల్లగాడు చెప్పండి అదే కొన్ని ఎండ సంది కొంచెం జరగండి మీ దాయ అక్కడ పనిచేస్తుండే మా తాత ఉన్నాడు ఆ భూమిని ఇప్పుడు గ్రామ పంచాయతీ రికార్డు ప్రకారం మాకు న్యాయం చేయండి ఇందాక వచ్చింది సార్ ఇంక్వైరీ ఏం చెప్పు ఇల్లు కార్పొరేట్ సార్ స్కీమ్ వచ్చేదంతా మా తాత ముత్తం నుంచి పూల పై నుండి అయ్యారు పూజ అయితే మొన్న తల్లిని రూపాలు వేసి సరి కొంచెం ఏమైనా మీరు సహాయం చేస్తే బాగుంటుంది మోహన్ మోహన్ రైల్వే లైన్ లో భూమి పోయిందట ఎక్కడైనా ఇంతకుముందు చెప్పిన సేమ్ కేసు బలో
అన్న వచ్చండి, అప్పుడు హైదరాబాద్ వచ్చండి. మీ సర్పంచ్ వచ్చింది కదా అప్పుడే ఊళ్ళోనే ఇంకొకటి అది ఇప్పుడు పిల్లకాల దురస్తాయి, కట్టకపోతే పల్టీలు కొడతాం. ఇరిగేషన్ బాగా ఆలోచించండి, మీరు మాకు ఆడ కట్టుకున్నారు. జీవనరెడ్డి గారు రెండు బ్రిడ్జ్లు ఉన్నాయట, ఒకటి పిల్లకాలు, పిల్లకాలు చూసుకోండి. మెయిన్ పిల్లకాల సార్, అది అయింది అనుకో దీని మీద కేసులు పెట్టి పోదిగా అక్కడికి వెళ్ళిపోతాయి ఆల్రెడీ. ఒక నిమిషం సార్ చూపిస్తాడు, ఒక నిమిషం. కొడుదు రావు కదా గడుకో ఆగో పెద్దవా, పెద్దవా చెప్పినావు కదా. ఉన్నాయి వీడియోలు పిలిచేది దాదా ఐడి సార్ అంటే ఫోన్ ఫోన్ అంటే ఫోన్ అంటే ఫోన్ మరి మంత్రి పోయారంటే సరే సరే బైపాస్ పన్న ఓకే నిజామాబాద్ తర్వాత ఇబ్బంది ఈ ఆడకట్ట ఇటు రావు దాటిపోతామటి దాటి దాటి చెప్తాయి.
ఫారెస్ట్ ఫస్ట్ ఇదే చూసినాం ఇరిగేషన్ ఇరిగేషన్ అక్కడ నుంచి ఇక్కడ దగ్గర సంతోష్ ఎవరు ఏమండి మంచిగా లేకపోతే కడుపులో పేలుకెళ్ళని అడుగుతుంది జరగ అన్న అలా కొంచెం జరగండి అన్నా భూషణ్ అన్న అయిపోయింది అయిపోయింది ఒక పేపర్ ఎప్పుడు పెట్టుకోవాలి ఏ అదే
ఇక్కడ వివేకానంద సార్ స్టార్ట్ చేయండి. జీవనన్న నాయకత్వం. జై జీవనన్న. జై తెలంగాణ. ప్రసాద్ దమ్కేశ్వర్ ఫోన్ చేసిన లేకపోలేవు. మరి సమాధులు తీసుకుంటారు. సంఘం తీస్తా దండం పెట్టాలి. పిల్లలు మేడం ముందు చూసుకో సోన్. నాయకత్వం.
సారీ అన్న 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 ఒక్క విషయం ప్రభుత్వం అనేది ఇచ్చారు మీరు మీరు ఎమ్మెల్యే పిఎస్సీ అధ్యక్షులు మాకు 8 లక్షలు కంపల్సరీ 1 వంద 8 మంది మన ఓట్లు ఓట్లు ఉంచాలి ఓట్లు జై తెలంగాణ జై తెలంగాణ జై కిషోర్ జై జీవనన్న సొంత ఓన్ గా డబ్బులు ఖర్చు పెట్టుకుని భూమి కొనుక్కున్నాం ల్యాండ్ చేసుకున్నాం ఇదంతా హెల్ప్ ఉంటే ఎప్పుడు ఇస్తే మాకు సంతోషిస్తాం 110 కడుపులు సార్ ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకుంటామని చెప్తున్నాం కదా మాకు ఈ సమస్య క్లియర్ చేస్తే 10 లక్షలు చేస్తే మేము ఎప్పుడు మీ ఎమ్మటి ఉంటాం సార్ భూషణ్ మార్చి వచ్చేది కదండి జెన్యున్ పింఛన్లని అప్డేట్ చేసాం రాసుకుని ఇట్లయితే అత్తైదా ఇస్తా నాకు మళ్ళీ నా బీడ కాలక్షేపు గురించి సంవత్సరం తీసుకు రాపిస్తుందా ఇలా దగ్గర పదే జీవనం దగ్గర ఈ ఎగ్జర్ తీసు ఆ ఎగ్జర్ వాళ్ళ మంది కాలు వేసుకుంటారు పండ్లు నా బిడ్డ కళ్యాణ మండపం కళ్యాణం చేస్తుగా 50 ఇస్తాను అది సమస్య 50 ఇస్తాను సార్ మేము పేదవాళ్ళం సార్ అధికారులు సార్ ఒకసారి చూడన్న చాలా సార్లు చెప్పినా సార్ నేను 10 ఊర్లో 100 మంది పేర్లు పెట్టి పిలుస్తాను నువ్వు చెప్పినావు ఇప్పుడు చేపిస్తాను ఓకే అధికారులందరికీ ధన్యవాదాలు ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి అదేవిధంగా ఏఎన్ఎంలకు ఆశ వర్కర్లకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఐకేపీ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి
ప్రత్యేకంగా ఎంఆర్ఓ ఎంపీడీఓలకు మరియు ఏఈ కరెంట్ ఇరిగేషన్ మరియు గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు సర్పంచ్ మరియు ఎంపీడీస్ అందరికీ కూడా ఉదయం నుండి 2 గంటలు నాతోనే ఉండి ఊరంతా పర్యవేక్షించి మరి ఊరిలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన ఈరోజు నమస్తే రామచంద్రపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకు అధికారులకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి అన్ని కష్టాల కోర్చి అందరు కూడా వస్తూ ఉన్నారు. మన ప్రోగ్రాం ప్రతినిత్యం ఈరోజు చిన్నాపూర్ ఇప్పుడు ఆర్మూర్ అర్బన్ పార్క్ శాంక్షన్ అయింది. 68 లక్షలు ఎంపీడీ వారి దగ్గర అడుగుంది. ఇక్కడ నుంచి అక్కడ మేము పనులు ప్రారంభించుకుంటాం. రండి ఎంపీడీ వారు. ఎన్ని రోజుల్లో అయిపోతుంది సార్ పార్క్ వాకింగ్ వాకింగ్ ట్రాక్? 2-3 నెలల్లో మా ఎంపీడీ వారి దగ్గరుండి మా సర్పంచులు మా ప్రజాప్రతినిధులు ఎంపీపీ వైస్ ఎంపీపీలు జెడ్పీడిసి అందరు కలిసి వెంటనే ఇమ్మీడియట్లీగా దాన్ని సాల్వ్ చేసుకుంటాం. ఆ వాకింగ్ ట్రాక్ని తయారు చేసి సైక్లింగ్ తయారు చేసి ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ప్రతినిత్యం వ్యాయామం చేసుకునే విధంగా నడిచే విధంగా కాలినడకన పోయే విధంగా 6 కిలోమీటర్ ఒక సింగిల్ ట్రాక్ 6 కిలోమీటర్ వస్తుంది. కాబట్టి మరి మంజూరు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఎంపీ గారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు ఉదయం నమస్తే నవనాథపురంలో భాగంగా ఈరోజు స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు మాకు నమస్తే రామచంద్రపల్లి కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికంగా ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా అన్ని వార్డులు తిరిగేసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చారో తదితర అంశాల మీద మనతో మాట్లాడేందుకు పీయూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఉదయం నుండి మీరు తిరిగారు కదా, ఏమేమి సమస్యలు మీరు దృష్టికి వచ్చాయి? ఏ గల్లీకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అని గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఆనందం ఉంది. మాకు రైతు బంధు వచ్చిందయ్యా, మా బిడ్డ పెళ్ళి జరిగిందయ్యా, కళ్యాణ లక్ష్మి 1 లక్ష వచ్చింది, మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మకు 2000 పింఛన్ వస్తుంది, మరి వృద్ధుల వికలాంగులకు వితంతువులకు 3000 రూపాయలు పింఛన్ వస్తుంది, దానితోపాటు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వస్తున్నాయి అని ఏ గల్లీకి వెళ్ళినా కానీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మొన్ననే రైతు బంధు వచ్చింది, రైతు ఆకస్మికంగా చనిపోతే రైతు బీమా వచ్చింది. ఈ విధంగా అనేక పథకాలు వస్తూ ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని కావాలా. ఈ గ్రామంలో ఒకటి పిల్ల కాలువ, రెండోది ఇస్సాపల్లి బ్రిడ్జు, ఇంకోటి గగ్గుపల్లి బ్రిడ్జు, 3 ప్రధాన సమస్యలు ఉన్నాయి, అవి నా దృష్టికి వచ్చినాయి. వాటిని వెంటనే చేపిస్తా. రామచంద్రపల్లి బైపాస్ రోడ్డు కూడా వచ్చింది. చాలామంది మా అమ్మలు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇళ్ల గురించి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మార్చి తర్వాత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఒకరోజు ఎన్నికన ముందా ఇల్లు కట్టిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కొంతమందికి బీడీ కార్మికులకు పింఛన్ రావాలి, కొంతమందికి వృద్ధులకు రావాలి. ఈ మార్చ్ బడ్జెట్ తర్వాత వారికి కూడా అందరు అప్డేట్ అయినాయి. ఎంపీడీ గారు అప్డేట్ చేశారని చెప్పారు, అప్డేట్ అయిపోయినా వారికి కూడా ఇస్తాం. ఇవాళ రామచంద్రపల్లె 1.5 కిలోమీటర్ రోడ్డు ఉంది, గతంలో మొత్తం దుబ్బ నిండేది. ఇందళ్లకు బస్సు పోతే దుబ్బ వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్ కూడా చెప్పాడు, సార్ రోడ్డు చాలా బాగైందని. మొన్ననే ఈ రోడ్డును కూడా మంజూరు చేయించిన సంతోషంగా ఉన్నారు. మరి దాంతోపాటు కళ్యాణ లక్ష్మి వచ్చిన సంతోషంగా ఉన్నారు. మేము మొదటనే చూసాం అక్కడ వైకుంఠ ధామానికి మంచిగా కంపౌండ్ వాల్ పెట్టి చనిపోయినప్పుడు మన మనుషులు వెళ్తే వారికి స్నానం చేయడానికి బాత్రూములు ఇవన్నీ ఉండడం జరిగింది. దాంతోపాటు నర్సరీ కూడా, నర్సరీ చెట్లు ఎన్ని వేసిరా నాగప్ప సెక్రటరీ, 20,000 చెట్లు చేస్తున్నాం. సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, యువ నాయకులు నాగభూషణం గారు, ఎంపీపీ ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు, పిఎస్ఏ చైర్మన్ గారు, అదేవిధంగా సుధాకర్ వైస్ ఎంపీపీ గారు, మరియు మన బురస్ ఆయన గారు, తర్వాత అందరూ పేరు చెప్పాలంతా మాదే. నన్ను 2 సార్లు అత్యధిక మెజార్టీ మాజీ సర్పంచ్ గంగారావు గారు అత్యధిక వాళ్ళే నా దేవులు. కాబట్టి ప్రజల మధ్యకే వెళ్ళి నమస్తే రామచంద్రపల్లి ప్రోగ్రాంలో 70-80% సమస్యలు స్థానికంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏఎన్ఎంలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఏఈఓ అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వారితో పాటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఏఈ వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ అందరు వచ్చారు. వారందరు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నాం. వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమస్య మా దృష్టికి వచ్చింది. మరి బీడీ కార్మికులకు కొంతమంది పింఛన్ల విషయం వచ్చింది.
భర్తకు వచ్చి భార్యకు రాలేదంటూ ఉన్నారు. ఇంట్లో ఒకటే పిక్చర్ వస్తుంది కాబట్టి వచ్చేటోళ్లకు 100% ఈ బడ్జెట్ ద్వారా ఇప్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తూ, మీరు ఇచ్చిన అప్లికేషన్ అన్నిటికీ సమాధానం ఉంటుంది. కుల సంఘాలన్నీ తిరిగాము. ఇప్పుడు పెరిగే సంఘంలో 10 లక్షలు కావాలని అడిగారు, వారికి కూడా మంజూరు చేశాం. నా ఎమ్మెల్యే ఫండ్ వచ్చిన తర్వాత పెరిగే సంఘానికి, ముద్ర సంఘానికి, అదేవిధంగా నాకప్ సంఘానికి, బుర్ర సంఘానికి, తర్వాత మాల సంఘానికి, మాదిక సంఘానికి, అన్ని సంఘాలకు కూడా యాదవ సంఘానికి డబ్బులు ఇచ్చే బాధ్యత నాది, నేనే ఇస్తాను. ఒక 2 రోజులు వెనుక ముందు అంగన్వాడీ కేంద్రం ఒకటి అడిగారు, ఏఎన్ఎం పోస్ట్ కూడా అడిగారు, ఏఎన్ఎం 2 కూడా అడిగారు, అది కూడా ఇస్తాం. మహిళా సంఘం అన్నారు, మహిళలకు కూడా ఇస్తాను చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ.